ఉత్తర ప్రదేశ్ లోని లక్కింపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ట్రక్ ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను లక్నో డివిజనల్ కమిషనర్ డాక్టర్ రోషన్ జాకబ్ పరామర్శించారు. బాధితులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుణ్ణి చూసిన కమిషనర్ చలించిపోయారు. ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఆమె కొద్దిసేపు తన కన్నీళ్లను నియంత్రించుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె కన్నీళ్లు ఆగలేదు. అయితే ఆమె తన కన్నీళ్లను చీరతో తుడుచుకుంటూనే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ బాలుడితో మిగతా వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. బాధితుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న కమిషనర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.